తిను, ఎట్లా టేస్ట్ చెప్పు. మొత్తం వంకరేస్తాను అన్న. హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శేఖర్. జై జవాన్, జై కిసాన్, జై డ్రైవర్స్. ఇప్పుడైతే మనం హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. మనం అయితే ఇప్పుడు మద్రాల దగ్గర ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది కదా, మద్రాల ఎక్స్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇది ఒక మండల్. ఇక్కడ నుంచి వెళ్తున్నాం హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ మనకు సిఎన్జి ఫిట్టింగ్ అయితుంది, ఇంకా మాడిఫికేషన్ ఇంటీరియర్ డిజైన్ అవుతుంది కదా, అదైతే ఫిట్ చేయడానికి అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం. చూద్దాం, హైదరాబాద్ అయితే కాదు అనుకుంటే వేరే దగ్గరికి వేరే ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు మన ఇక్కడ నుంచి అయితే మనం అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం. అండ్ మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చేపించే బండికి ఫస్ట్ పని ఏంటిదంటే మనం బండి నెంబర్ ప్లేట్ వేయించాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, సిమెంట్ హైవే. ఇది మనకు డైరెక్ట్ నకరకల్కి వెళ్తుంది. మనం మొన్న రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఇదే రోడ్లో అన్నట్టు వెళ్ళింది. ఇదే రోడ్లో వెళ్ళాం కదా, అక్కడ ఎక్కడ సూర్యాపేట నుంచి వచ్చేటప్పుడు మనకు మధ్యలో తగిలింది ఈ రోడ్డు. కానీ ఇప్పుడు మాత్రం మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి నగరకల్కు వెళ్తాం. ఎక్కడ ఎట్లాంటి టర్నింగ్స్ అవి ఏం లేదు. ఇదే ఒకటే సిమెంట్ రోడ్డు, నగరకల్ ఫ్లైఓవర్ దగ్గరికి ఏడి మనకు ఫోర్వే విజయవాడ హైదరాబాద్ ఫ్లైఓవర్ హైదరాబాద్ హైవే దగ్గరికి దాకుతుంది అన్నట్టు ఈ నగరకల్ది. ఇక్కడ వెనక చూపిస్తా ఎట్లా దిగుతాం, ఎక్కడ దిగుతాం అనేది ఈ రోడ్డు హైదరాబాద్ విజయవాడ హైవేకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే టైం వచ్చేసి కరెక్ట్ 10:22 అవుతుంది టైము. మన ఫుల్ ఫ్యూయల్ మన షోరూమ్కు ఫస్ట్ సర్వీసింగ్ వెళ్ళినప్పుడు కొట్టించినాం కదా, అదే ఉంది. ఇంతవరకు ఏం కొట్టియలేదు, అదే 1 పాయింట్ దానికి 1 పాయింట్ 1 ఖాళీ అయింది అంతే. నాతో పాటు వీడు గణేష్ గారు కూడా వస్తున్నాడు, నా దోస్తుగాడు. ఇక ఇద్దరం కలిసి పోతున్నాం, ఇంటికి వచ్చిండు, నాతో పాటు వస్తున్న హైదరాబాద్కి. ఇద్దరం కలిసి షోరూమ్ దగ్గర పోయి మంచిగా నెంబర్ ప్లేట్ అది తెప్పించి ఆ తర్వాత నెక్స్ట్ హైదరాబాద్లో కనుక్కుందాం. మన ఇంటీరియర్ డిజైన్ గురించి హైదరాబాద్లో చేస్తారా చేయరా, మరి చేసే వాళ్ళు ఉన్నారా అని చూసి చూద్దాం ఎక్కడికి వెళ్దాం అనేది. ఫస్ట్ హైదరాబాద్కి అయితే వెళ్దాం. కొంచెం అయితే టిఫిన్ చేసినాం అంతే, పొద్దుగాల తిన్నాం అంతే. ఇప్పుడు 10:20 అవుతుంది, 10:20 అవుతుంది. ముందరికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళేసరికి ఏ టైం అవుతాం చూద్దాం, హైదరాబాద్కి పోయే ఏ టైం అవుతాం. మనం ఫస్ట్ డైరెక్ట్ ఇక్కడ నుంచి పోవాల్సింది అరవపల్లి. అరవపల్లి తర్వాత నగరకల్, డైరెక్ట్ నగరకల్ నుంచి ఇక అటు నుంచి అటు చౌటుపల్లి హైదరాబాద్ అంతే. ఇక ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఒక 46 కిలోమీటర్లు వస్తుంది నగరకల్. ఇక అందా దగ్గర 50 కిలోమీటర్లు అన్నట్టు నగరకల్. మనం పోయేసరికి నగరకల్ గంట, హైదరాబాద్కు గంటన్నర వేసుకోరు. ఇక గట్లనే ఇక రోడ్డు మీద ట్రాఫిక్ అయినా ఏదైనా షోరూమ్ పోయేసరికి ఖచ్చితంగా గంటన్నర అంటే 2.5, ఇక 3 గంటలు మొత్తానికి హైదరాబాద్ పోయేసరికి. అయితే ఇక్కడ ముందుకు పోయిన తర్వాత ఒక టోల్ గేట్ వస్తుంది, టోల్ ప్లాజా. మనకు కనిపిస్తుంది కదా టోల్ ప్లాజా, ఇదే వచ్చేసి మనకు ఫస్ట్ టోల్ గేట్ అన్నట్టు. ఎక్కడుంది మనది, ఇక్కడుంది ఫస్ట్. ఇట్లా పట్టుకోరా కానీ. అలా వెహికల్ అటు సైడ్ కారు ఏమైందో మరి, అటు సైడ్ అయింది నుంచి రమ్మని అన్నారు మా వెళ్ళు. తీసుకో తీసుకో, రైట్ ఓకే అయిపోయింది. ఈ టూల్ గేట్ దాటిన నెక్స్ట్ మనకు ఎక్కడ పతంగి టూల్ గేట్ అంటే హైదరాబాద్ దగ్గర. ఇది ఒక టూల్ గేటు, మనకి ఇంకోటి వచ్చేది ఒకటి పతంగి టూల్ గేట్ అంతే. రెండే టూల్ గేట్లు వస్తాయి. ఇక్కడ మనం తుంగతుర్తి దగ్గరికి వచ్చినాం. ఈ తుంగతుర్తి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది బోర్డు, ఇక్కడ రైట్ వెళ్తే లోకల్ తుంగతుర్తికి వెళ్తాం. ఇది వేయడం చాలా సేఫ్ అయింది అసలు. ఇది ఎటు నుంచి వచ్చే ఏరియా ఏది, మన మహబూబాబాద్, మహబూబాబాద్ కూడా కాదు, నర్సంపేట. అక్కడ ములుగు రోడ్డు ఉంది కదా, ములుగు రోడ్డు దగ్గర ఒకటి అదేమూరు మల్లంపల్లి, రైట్ మల్లంపల్లి, మల్లంపల్లి అన్నట్టు. ములుగు రోడ్డు టచ్ అవుతుంది మల్లంపల్లి. అక్కడ నుంచి మొదలు పెడితే నగరకల్లు, నగరకల్ దాకా ఈ హైవే టచ్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ నుంచి మహబూబాబాద్, ఆ తర్వాత మహబూబాబాద్ అంటే కాదు, ఈ హైవే నగరకల్ కాడ ఎక్కితే సీదా బంగ్లా మరిపేడ బంగ్లా. మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా టర్న్ తీసుకుంటే మహబూబాబాద్, మళ్ళీ అక్కడి నుంచి స్ట్రేట్గా నర్సంపేట, అక్కడి నుంచి మల్లంపల్లి, మళ్ళీ మల్లంపల్లి కాంచి ములుగు, ఏటూరు నగరం. అట్లా టచ్ ఉంది ఈ రోడ్డు. వీళ్ళు చాలామంది మహబూబాబాద్కి వెళ్ళేటోళ్ళకి ఇది సేఫ్. ఇంతకుముందుకి ఎట్లా వెళ్ళేదంటే మొత్తం సూర్యాపేట తిరిగి సూర్యాపేట కాంచి మనం రిజిస్ట్రేషన్ పోయినాం కదా అట్లా పోయేది. కానీ ఈ రోడ్డు చాలా సేఫ్, మనకు కిలోమీటర్లు కూడా
ఒక 20 or 30 kilometers తక్కువ వస్తుంది అనుకుంటా. చాలాసేపు తొందరగా కూడా వెళ్ళొచ్చు ఈ రోడ్లో. మనకు సేమ్ ఇప్పుడు సూర్యాపేట కాంచి పోతే, సూర్యాపేట కాంచి అటు నుంచి మన ఊరికి వచ్చినా కూడా అదే 2 టోల్ గేట్లు, ఇట్లా పోయినా కూడా గయ్య 2 టోల్ గేట్లు. తుంగదూర్తి దాటి మనం ఇక్కడికి వచ్చిన అరవేలి దగ్గరికి, ఇక్కడ నుంచి వరంగల్కు ఇంకా సిద్దిపేట ఆ ఏరియా కూడా పోతుంది. ఇప్పుడు ఇటు లెఫ్ట్ పోతే మాత్రం ఇక్కడ నుంచి సూర్యాపేటకు పోతాం. ఇక్కడ నుంచి తిరుమలగిరి అటు ఇటు. మీకు మనోడి పేరు చెప్పలే కదా, మనోడి పేరు గణేష్. మనోడైతే అంబులెన్స్ డ్రైవింగ్ చేస్తాడు. సేమ్ మనం ఇంత ముందుకు ఇట్లా మనం లాగ్ చేసినప్పుడు సేమ్ ఇదే విధంగా మనం దూరిందాం పెద్దబండి, కాకపోతే మనోడు చిన్న తోలుతాడు. ఇక్కడ ఇంత ముందుకు మనతో ఇద్దరం కలిసి ఉండేది, కాకపోతే మనం పెద్దబండి లాంగ్లో పోతాం కాబట్టి ఇక మనదంతా వేరే ఊరు కాబట్టి వాడిని ఒక దగ్గర మనది ఒక దగ్గర అయిపోయింది. వాడు ఇప్పుడు వర్క్ ప్రజెంట్ ఏమైనా లోకల్ అంటే వాడు అవుట్ ఆఫ్ రావాలంటే ఓన్లీ తెలంగాణ పోవడానికి కోసం అట్లా వాడు చిన్న బండి తీసుకున్నాడు. వానికి సొంతం ఏం కాదు, వాడు కూడా డ్రైవింగే చేస్తాడు. ఎండలు మాత్రం బీభత్సంగా కొడుతున్నాయి. కాయ చెప్పు బ్రహ్మణుల కాయ చెప్పు బాగున్నారు అన్న మనోనికి తెలిసి ఇంకా ఎక్కువ. మనం నగరకల్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే నగరకల్ వెళ్ళొచ్చు, ఇక్కడ నీళ్ళి బండి అటు రైట్కి పోతుంది. మరి మనం ఎప్పుడు పోలే, ఇటు పోతే మాత్రం నగరకల్. మనకు ముందు వెళ్తే నగరకల్ ఫ్లైఓవర్ వస్తుంది, అక్కడ మనం ఇక విజయవాడ హైదరాబాద్ హైవే ఉంటుంది, నేషనల్ హైవే ఎక్కేస్తాం మనం. ఇక ఇక్కడ బోర్డు విజయవాడ లిఫ్ట్కి వెళ్తే 170 kilometers, హైదరాబాద్ 111 ఉంది, నల్లగొండ 27 kilometers. ఎక్కేస్తున్నాం ఫ్లైఓవర్. కింది దిగిన తర్వాత విజయవాడకు పోవాలంటే, విజయవాడకు పోవాలంటే కొద్దిగా రైట్ అనుకుంటా, చూద్దాం కింది పోయినాక చూపిస్తా. ఈ ఫ్లైఓవర్ దిగితే హైదరాబాద్కైనా విజయవాడకైనా ఎటు పోవాలన్నా ఫ్లైఓవర్ దిగాలి. కనిపిస్తుంది రోడ్డు, అది హైదరాబాద్కి పోయేది. హైదరాబాద్కు లెఫ్ట్. విజయవాడకి వెళ్ళాలంటే మాత్రం విజయవాడకి వెళ్ళాలన్నా ఇదే, కానీ మనం ఇక్కడ కొంచెం అటు సైడ్ పోయి ముందడికి పోయి యూటర్న్ తీసుకోవాలి. నార్కట్పల్లి 23 kilometers, హైదరాబాద్ 110 kilometers అంట. చూద్దాం ఇప్పుడు టైము, మనం బయలుదేరినప్పుడు ఎంత అయింది, 10:20 అయింది, ఇప్పుడు 11:10 అవుతుంది. ఇక్కడికే 10 నిమిషాలకు ఒక గంట. స్లోగా వస్తున్నాం మనం ఇప్పుడు నార్కట్పల్లి దగ్గరికి వచ్చినాం. నార్కట్పల్లికి వచ్చినాం. ఇక్కడ మన కామ్లీన్ హాస్పిటల్ ఉంటుంది కదా, నార్కట్పల్లి కామ్లీన్ హాస్పిటల్. ఇక్కడనే కామ్లీన్ హాస్పిటల్ కూడా ఉండేది. ఇక్కడనే మన నల్గొండకు వెళ్ళాలంటే ఇక్కడ కింద ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ కింద నుంచి తీసుకోవాలి. ఇక్కడ ముందేమన్నా మంచి ధాబా కనిపిస్తే ధాబాకాడ ఆపుకొని అయితే తినాలి. ముందేమన్నా ధాబా కనిపిస్తే మాత్రం ఆపుతాం, ఎందుకంటే నాకు బాగా ఆకలవుతుంది, తినక చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో లాగ్ పోయినప్పుడు తిన్నా, పోగ కూడా చాలా రోజులు అవుతుంది. ఇక్కడ మంచి ధాబా కనిపిస్తే అక్కడనైతే ఆపుతాం, ఆపి రొట్టె తింటాం. ఇక్కడ పంజాబీ ఫ్యామిలీ ధాబా దగ్గర ఆయన, అక్కడ మొత్తం లారీలు ఆయన అటు సైడు. ఇక్కడ మన వెహికల్ పెట్టేసినాం. ఇంకా రోటీ ఇంకా కర్రీస్ ఏమున్నాయో అవి అయితే చెప్దాం. ఉండి బయట కుదర్ యా. అందులో నాకు తెలిసి డ్రైవర్లు అనుకుంటా మొత్తం ఫ్యామిలీ దాదా ఇందులో కూర్చోమని పంపిస్తున్నాడు. ఓ నాయన భలే చేసారు మొత్తం. ఇక్కడ ఒకటి దాల్ తడక ఒకటి, ఇంకా నెక్స్ట్ తందూరి రోడ్ చెప్పినాం మనం. ఏమైందంటే దాబాలల్లో ఈ కర్రీస్కే ఎక్కువ ఉంటుంది. ఈ రోటీలకు ఒకటి 10 rupees, 15 rupees అంతే ఉంటుంది, కానీ ఈ కర్రీస్కే కొద్దిగా ఎక్కువ ప్రైస్ ఉంటా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 4 rotis దాల్ తడక ఒక కర్రీ అయితే చెప్పిన మనం అయితే పట్టుకొస్తాడు. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. ఇంతవరకు నేను ఈ దావాలు ఎప్పుడు తినలే, చాలాసార్లు ఈ రోడ్లో తిరిగినాం, కానీ నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఇందులో టేస్ట్ చేయలే. ఈ దాబాల మంచిగా ఇదిగో పక్షులు చిలక. ఎండకు మొత్తం కింద పడిపోయింది అసలు. ఇంకొక ఇక్కడ కుందేలు మంచిగా ఒక దాని పిల్లలు ఆడున్నాయి. 1, 2, 3, 4 అంతేగా 4 ఏమో కనిపిస్తున్నాయి, భలే ఉన్నాయి చిన్నగా ముందగా.
అటు బాగా దాని తల్లి ఏమో ఇక్కడ ఉంది. ఈ దావాల చూడు భలేగా అటు సైడ్ అట్లా కూర్చొని అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు తినొచ్చన్నాడు మంచిగా మంచిగా. మనం ఇంతకుముందు చూపించినాం కదా మంచాలు, అక్కడ కూడా కూర్చోవచ్చు. కాకపోతే మనం మన ఈకోలు వచ్చినాము దాన్ని చూసి అన్న మీరు అక్కడ వద్దన్న ఇక్కడికి రారని స్పెషల్ ఇక్కడ తీసుకొని కూర్చోబెట్టాడు మనోడైతే. వచ్చినాయి మన వస్తువులు. ఇగో ఇది కర్రీ. ఓ నాయన ఆనియన్స్ మనకు నాలుగు చెప్పినాం ఫస్ట్ రోటీలో. సో ఆ టేస్ట్ ఎట్టుందో చెప్పు అన్నమే. అంతా పై పై ఉన్నది మొత్తం తాలింపు అన్నట్టు. తిన ఎట్లుందో టేస్ట్ చెప్పు. సూపర్ విజన్ చెప్పు. బాగుంది టేస్ట్ తిన్నాం. బయలుదేరుతున్నాం. వాస్తవానికి టేస్ట్ మాత్రం అసలు మామూలే లేదు. టేస్ట్ బాగుంది కర్రీ కూడా రోటీస్ కూడా. కానీ అలా కూర్చున్నంతసేపు అయితే మా రేగులకు అడగడ కన్ను మండదని అసలు ఎండకు. ఎండ మాత్రం ఘోరంగా పడుతుంది. ఇంకా కొన్ని ఇంకొక 20 రోజులు అయితే మాత్రం ఇంకా బీభత్సంగా పెరుగుతుంది ఎండ. చచ్చిపోవాల్సిందే ఇక. ఇంత ఘోరంగా పడుతున్నాయి ఎండలు. మనం డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి నెంబర్ ప్లేట్ వేయించుకుందాం. నేను చెప్పిన 2 టోల్ ప్లాజా ఇదే. ఇదే అంతంగి టోల్ గేట్. వాళ్ళ తీరా తీరా ఫాస్ట్ ఇక్కడికి బాగా దగ్గర పోయినా పెడుతున్నారా. ఇక్కడ కనిపిస్తున్నది రామజీ ఫిలిం సిటీ. మనకు రిజిస్ట్రేషన్ పోయే రోజు కూడా చూపించాను కదా. ఇక అంటే ఇక రామజీ ఫిలిం సిటీ దాటితే నెక్స్ట్ అవుటర్ రింగ్ రోడ్ అయ్యా. మొత్తం ఈ రోడ్ మొత్తం నాకు తెలిసి 6 మైల్ ఎక్కేస్తున్నారు ఈ రోడ్ మొత్తం. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు వచ్చినాం. ఇది మొత్తం ఈ వర్క్ చేయబట్టి ఇక్కడనే 1/2 గంట సేపు మొత్తం జామ్ లేక మొత్తం 1/2 గంట అయింది. ఇంకా ఇక్కడ కూడా కొద్దిగా వర్క్ జరుగుతుంది. ఈ పెద్దమర్పేట దగ్గర నుంచి హైదనగర్ దాకా అనుకుంటా మొత్తం వెల్లడి చేస్తున్నారు రోడ్డు. ఇక్కడ మధ్యలో మొత్తం 3-వే అనుకుంటా. ఇటు సైడ్ 3-వే అటు సైడ్ 3-వే లెక్క చేస్తారు. ఇటు మొత్తం ఇక సర్వీస్ రోడ్ టైపు. అది ఏం లేదు. ఇప్పుడు ఇది ఒక పెద్దమర్పేట దాటినాక నెక్స్ట్ మనకు హైదనగర్ తర్వాత మనస్థలిపురమే. మన షోరూమ్ దగ్గర పోయి నెంబర్ ప్లేట్ వేయించుకుందాం. అక్కడ టోల్ రోడ్ దాటినాక మొదలు పెడితే ఇక్కడ దాకా వర్క్ జరుగుతూనే ఉంది. దగ్గర మనం కొత్త వెహికల్ తీసుకున్న షోరూమ్ దగ్గర దాకా ఇదే వర్క్. ఇప్పుడు ఇది ఆటో నగరు అంటే వనస్థలిపురం అన్నట్టే. కొంచెం ఇంకా కొద్దిలో ముందడికి పోయి రైడ్ తీసుకుంటే మొత్తం ఇంకా ఆటో నగరే. ఇక్కడ ఘోరంగా ట్రాఫిక్ అయితే అంది అసలు. ఇక్కడ నుంచి అక్కడ దాకా మస్తు జామ్ అయిపోయినాయి వెహికల్స్. ఆటో నగర్ యూటర్న్ దాకా ఒక్క కానీ ఇప్పటికి 10 నిమిషాలు పట్టింది. అటు నుంచి కొన్ని వెహికల్స్, ఇటు నుంచి కొన్ని వెహికల్స్, అల్లడ్డం వీళ్ళడ్డం పెడతారు. ఇక్కడనే జామ్ అవుతున్నాయి. ఇగో ఇక్కడ మొత్తం ఇంకీడు ఒక్క కానీ అట్టుంది. కొంచెం జామ్ దాటితే ఏం లేనట్టున్నాయి, పోతూనే ఉన్నాయి తొందర ఇది దాటంగానే. ఇది అసలైన జామ్, అందుకే ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఈ ఒక్క దానివల్ల ఇదంతా జామ్. అమ్మ అంతమంది నెడతారు అయినా ఏమంటారు అది సైడ్కి నెడతారు. ఇది స్టార్ట్ అయింది మొత్తానికి. దాని స్టార్ట్ అది ఆగిపోయినట్టుంది మధ్యలో స్టార్ట్ కాలేదట్టుంది. మొత్తానికి నెట్టి స్టార్ట్ చేసేసారు. కానీ ఇక్కడి నుంచి పోతాయి ఇప్పుడు లోపల నుంచి ఆటో నగర్ నుంచి. కానీ మళ్ళీ మనము అక్కడికి పోయి యూటర్న్ చేసుకొని రావాలి. అప్పుడు ఈడు ఉండే యూటర్న్ దీన్ని క్లోజ్ చేసేసారు. మొత్తం రోడ్డు మొత్తం అసలు చాలా హైట్ పెంచారు ఈ రోడ్డు కూడా. ఇప్పుడు మనం ఎంత హైట్లో ఉన్నామో ఇప్పుడు మనం ఉన్న రోడ్డు ఎంత ఉందో సేమ్ అంతే ఉండే. అది కూడా మొత్తం ఇక్కడ యూటర్న్ కాడ మట్టి పోసి అది పోసి ఇది పోసి మొత్తం లీప్ పడేసారు. అప్పుడు ఇప్పుడు మన కాడ హెచ్పి ఉందిగా, హెచ్పి కాంచి లోపలికి పోతే అనే మన షోరూమ్. మన నెంబర్ ప్లేట్ వచ్చిందని ఇప్పటికీ ఒక 2-3 సార్లు ఫోన్ చేశారు. పోయి బయటనే బండి పెట్టి నెంబర్ ప్లేట్ వేయించుకుంటే ఖాతాం. ఇక నెక్స్ట్ పని నెక్స్ట్ చూసుకుందాం నెక్స్ట్ రోజు. ఇంకా యూటర్న్ చేసుకొని హెచ్పి బంక్ దగ్గరకు వచ్చినాం.
ఇక పోయి షోరూంలోకి అడిగి పోయి అడిగితే షోరూంలో ఎవరు ఉన్నారు వాళ్ళు నా తెలిసి ఎట్లా ఫిట్ చేస్తారు మరి ఇంట్లో స్టిచ్చింగ్ చేసి కొంతమంది ఒక తీరు ఉండే మరి ఫిట్టింగ్ కొంత ఉంటుంది అడిగొద్దాం పోయి లోపలి. ఇదే మన బండి నెంబర్ టీజీతో స్టార్ట్ అవుతాను ఇప్పుడు కొత్తగా అంతే కదా తెలుగు నియతం తెలుగు రాదా టీజీ 26037 బాయ్ నా కొలతలు చూసుకుంటాను హోల్స్ ఏడ సమానంగా ఉన్నాయి ఆడ హోల్స్ పెట్టుకుని వచ్చి వెనక కూడా సేమ్ చూసుకుంటాడు అన్న మన ఛానల్ పేరు చూస్తాను మిషన్ తెస్తా అన్న మిషన్ లేక అదక్యా ఓ హోల్స్ పెడతావా మిషన్ తోటి హోల్స్ పెడతాను ఇది సేమ్ ఉంటుంది కదా సేమ్ 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 ఇచ్చేనా భయ్యా సైజ్ సేమ్ గ్యాప్ ఈచే సామ్నే మొత్తం వంకర చేస్తాను కదా అన్న భలే ఉంది కొద్దిగా పైకి అయితే బాగుంది అసలు ఏం కాదు సేపటి సింపుల్గా అయిపోయింది బండి తెల్లగుంది మన నెంబర్ ప్లేట్ తెల్లగుంది ఇప్పుడు సింపుల్గా అయిపోయింది ముందు వెనక రెండు నెంబర్ ప్లేట్లు అనేది ఇది ఒకటి అతికిచ్చారు మన బండి నెంబర్ ప్లేట్ అయిపోయడం కూడా అయిపోయింది మన బండి నెంబర్ అయితే టీజీ 26037 అయ్యా మన బండికి అయితే ఏం పని లేదు అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో ఎక్కడతో ఎంజాయ్ చేస్తున్నాం ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ అని చేస్తారని కోరుకుంటున్నాను.